చెప్పండి సార్ ఈ బావి మరి కొత్తగా పడింది ఎప్పటి నుంచి ఉంది ఈ బావి ఏంటి ఉద్దేశం 300 ఇయర్స్ పాత ఉన్నది నిజాం బొలిది వెల్ దీనిలో ఇప్పుడు 45 ఇయర్స్ మొజ్జ చేసినారు ఎందుకంటే చాలా మంది చచ్చిపోయినారు దాంట్లో ఇంట్లో లొల్లి చేసి వచ్చి దాని చచ్చిపోయినారు అందుకోసం దానికి బైకి క్లోజ్ చేసినారు ఇప్పుడు దానికి సాఫ్ చేసిన మొత్తం అంటే ఓల్ టైం లో ఇది వాటర్ గురించి ఈ బావిని వాటర్ ప్రకారం వాడేవరా లేదంటే ఎటువంటి కార్యక్రమం వాడేవరా కాదు కాదు చిలీలకు వాడుతుండని మేము విన్నాం సార్ ఇది తాగు నీరు కాని యూజ్ చేసుకోండి నిజాం టైం లో అదే నిజాం టైం లో ఒకటి ట్యాంకీ ఉంది పెద్ద ట్యాంకీ అవన్నీ వస్తున్నాను ఇక్కడ పోతుంది అదే బోలే రామన్న బాత్ కర బాత్ కర తుం బాత్ కర పానీ వచ్చి ఉప్పర్ జాతదన బోలే మంచిలే యూజ్ చేస్తున్నా బోలే పైన గడ్డ పైన వాటర్ ట్యాంక్ ఉన్నదన అక్కడ ఈ నీళ్లు సప్లై అవుతుండే ఇక్కడ నుంచి నీళ్లు ఇక్కడికి సప్లై అవుతుండే ఆ టైం లో నిజాం సర్కార్ వాళ్ళు కట్టింది మాక్సిమం ఎన్ని ఇయర్స్ అయ్యింది 300 ఇయర్స్ అయింది కట్టింది ఇది ఓన్లీ వాటర్ పర్పస్ కట్టారు వాటర్ గురించే కట్టారు ఇక ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు అల్లిది అందరు కలిసి మట్టి వేసేసి మొత్తం నింపేశారు నింపేస్తే ఇక కల్పన మేడం ఆమె వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు వీళ్ళందరు కలిసి మళ్ళీ మొత్తం 6 నెలలసాని క్లీన్ చేశారు అంత మొత్తం ఇప్పుడు మాత్రం బయటపడింది వాటర్ ఉంది బావి ఉంది మట్టి దిగానే వాటర్ పైకి వచ్చేస్తుంది ఎవ్రీడే వస్తుంది ఎవ్రీడే పైకి వస్తాయి వాటర్ మొత్తం ఈ దాకా వచ్చేస్తాయి మొత్తం అంటే ఆ టైంలో మరి ఆ టైంలో వాడినంత మంచి వాటర్ కోసం వాడరు అప్పుడు తాగేవాళ్ళు ఇవే నీళ్ళు అప్పుడు బోరింగ్స్ అవన్నీ లేకుండే అప్పుడు బయట ఆ టైంలో ఇవే నీళ్ళు తాగుతుండే బతుకమ్మ పండుగ బతుకమ్మ లేస్తుండే అంత ప్రతి పండుగ 300 ఇయర్స్ టోటల్ కట్టి దీన్ని 30 ఇయర్స్ కింద బిఫోర్ మట్టి గిట్ల వేసి మూసేసారు అట్లా అంతకుముందు ఉండే మొత్తం బాయే ఉండే ఇక అక్కడిక్కడ అంతా మట్టి తెచ్చి డిసిఎంలలో తెచ్చి ఇక్కడ వేస్తే మొత్తం మూసేసారు ఇక రీసెంట్ గా 6 నెలల కింద ఓపెన్ చేస్తే మట్టి గిట్టి 400-500 లారీలు తీసి దీన్ని ఎవరు ఓపెన్ చేయాలనుకున్నారు కల్పన మేడం అని ఒక ఆమె ఉన్నది ఆవిడ ఆవిడ చెప్పిస్తుంది మొత్తం ఇదంతా చాలా పురాతకాలు ఉన్నారు కానీ మీరు చెప్పిన ప్రకారం చూస్తే కనుక దీన్ని అందరూ చనిపోవడం చెత్త పడడం క్లోజ్ చేయడం ఉన్నారు దీనివల్ల జరిగింది సంఘటన అంటే భార్య భర్తలు ఘర్షణ చేసుకొని వచ్చి సూసైడ్ చేసుకొని టెన్త్ ఫెయిల్ అయ్యి ఆ టైంలో చాలా జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బాయ్ క్లోజ్ చేయాలని బిల్డింగ్స్ ఇట్లా కట్టినప్పుడు చెత్త అయితే అంతా వేసిండే వేసి అంత అట్లా అట్లా మొత్తానికి మూసేసారు ఏమన్నా కొత్త రీసెంట్గా కల్పన మేడం అనేది అందరు కలిసి శ్రీనివాస యాదవ్ అన్న ఇట్లా కలిసి చేసినాక ఇప్పుడు మళ్ళీ నీళ్ళు ఊరుతున్నాయి మొన్నటి దాకా నీళ్ళు లేకుండా కింద ఎటోమేటిక్ చెత్త అని తెలుపుకొని మంచి నీరు అనేది పైకి వస్తుంది ఇంత ఇంత డైలీ వాటర్ పెరుగుతుంది కింద నుంచే వాటర్ కింద కింద వస్తుంది